కాకినాడ కొండయ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రజల సౌకర్యార్థం త్వరలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ కార్పొరేషన్ డిప్యూటీ సిటీ ప్లానర్ కె హరిదాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండయ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వినియోగంలోనికి తీసుకువచ్చేందుకు శారదమ్మ గుడి జంక్షన్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం బ్రిడ్జ్ పనులను సర్వేయర్ సీతారామాచార్యులు, ఇంజనీరింగ్ అధికారులు సుబ్బారావుతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, కమిషనర్ మహేష్ కుమార్ సూచనల మేరకు మరికొద్ది రోజుల్లో ఫ్లైఓవర్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నమస్కారం అండి, నేను డిప్యూటీ సిటీ ప్లానర్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషను. అయితే మనం కొండైపాలెం బ్రిడ్జి నిర్మించుకున్నాం ఆర్ఎండ్బి వాళ్ళ ద్వారాగా. అయితే దాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చే చర్యలో భాగంగా ఈరోజు ఈ శారదమ్మ గుడి దగ్గర ఉన్న జంక్షన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ కమిషనర్ గారు, అలాగే మన ఎమ్మెల్యేలు ఇద్దరు సహకారంతో దీన్ని ఇమ్మీడియట్గా టౌన్ నుంచి వచ్చే ప్రజలకి అప్ టు మన శారదమ్మ గుడి జంక్షన్ వరకు వచ్చేటట్టు చేయడానికి ఇక్కడ ఒక జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమంలో కమిషనర్ గారు ఆల్రెడీ వచ్చి వారి యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారం ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్కి కంజంక్షన్ లేకుండా చక్కగా ఇక్కడ ఒక ఐలాండ్ ఏర్పాటు చేసి దాన్ని ఒక జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇక్కడ కొలతలు తీసుకుంటున్నాం. అదేవిధంగా దాన్ని డిజైన్ ఇచ్చి ఇంజనీరింగ్ వాళ్ళ ద్వారా ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమాన్ని వర్క్ని మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది.